అందరికీ నమస్తే వ్యూయర్స్ అందరికీ మన ఛానల్ లోకి వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ తెలంగాణలో జరిగేటటువంటి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కైనా కూడా మన జిల్లాల యొక్క సమాచారం చాలా అవసరం తెలంగాణలో ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా కానివ్వండి జిఎస్ లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే జిల్లాల యొక్క పూర్తి సమాచారం సో మనం ఈ రోజు నిర్మల్ జిల్లా యొక్క 2024 అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి చూద్దాం నిర్మల్ జిల్లా యొక్క స్పెసిఫికేషన్స్ స్పెషాలిటీస్ ఏంటో ఈ సెషన్ లో చూద్దాం నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా నిర్మల్ జిల్లా మరి ఈ నిర్మల్ జిల్లాకి కూడా మహారాష్ట్ర సరిహద్దు ఇది మహారాష్ట్ర ఎంహెచ్ అంటే మహారాష్ట్ర మరి మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది కేవలం ఒకే రాష్ట్రంతో మహారాష్ట్రతో కేవలం ఒకే రాష్ట్రం మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది ఇట్స్ షేరింగ్ బౌండరీ విత్ ఓన్లీ వన్ స్టేట్ దట్ ఈస్ మహారాష్ట్ర అండ్ కాన్స్టిట్యూయెన్సీస్ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ మరి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి నిర్మల్ త్రీ కాన్స్టిట్యూయెన్సీస్ నిర్మల్ తర్వాత ముధోల్ తర్వాత మూడోది ఖానాపూర్ ఖానాపూర్ ఇట్ ఈస్ రిజర్వ్ ఫర్ ద ఎస్టీ కాన్స్టిట్యూయెన్సీ ఇది ఎస్టీ కాన్స్టిట్యూయెన్సీ మొత్తం మూడు నియోజకవర్గాలు ఉన్నాయి త్రీ కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయి ఇవి ఈ త్రీ కాన్స్టిట్యూయెన్సీస్లో ఖానాపూర్ అనేటటువంటిది ఎస్టీకి రిజర్వ్ అయింది మరి ఈ నిర్మల్ మరియు ఆదిలాబాద్ మధ్యన మనకి నిర్మల్ హిల్స్ ఉన్నాయి లేదా నిర్మల్ ఘాట్స్ లేదా నిర్మల్ గుట్టలు మరి ఇంకొక ఘాట్స్ ఉన్నాయి మహబూబ్ ఘాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మహబూబ్ ఘాట్స్ని బైకర్స్కి స్వర్గధామం అంటారు నిర్మల్కి ఆదిలాబాద్కి మధ్య ఉన్నటువంటి మహబూబ్ ఘాట్స్లో సేమ్ ఎలా ఉంటుంది రోడ్డు ఇలా తిరుపతి ఘాట్ రోడ్ ఉంటుంది కదా ఈ విధంగా ఘాట్ రోడ్ ఉంటుంది ఈ ఘాట్ రోడ్లో అరుదైనటువంటి గడ్డి జాతులు ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళందరినీ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా చేరిన వారందరికీ కూడా ఈ మహబూబ్ ఘాట్స్లో ఉన్నటువంటి గడ్డి జాతుల రకాలను చూపించడానికి కూడా తీసుకొస్తూ ఉంటారు మహబూబ్ ఘాట్స్ ఈ నిర్మల్ గుట్టలు మహబూబ్ ఘాట్స్లోనే మనకి నిర్మల్ బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి తెల్ల పొనికి కర్ర కూడా ఈ నిర్మల్ మరియు మహబూబ్ ఘాట్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది ఇంకొకటి హిస్టారికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి గ్రామం నది ఆధారిత గ్రామం అది మనకి దాని పేరు బాదనకుర్తి ఇట్స్ ఏ రివరైన్ ఐలాండ్ ఆ రివరైన్ విలేజ్ అంటే గోదావరి నది రెండుగా చీలుతుంది ఇక్కడ సో గోదావరి నది రెండుగా చీలడంతో అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా ఏర్పడింది ఈ ఐలాండ్లో ఒక గ్రామం ఉందండి ఈ దీన్నే మనం బాదనకుర్తి అంటాం బాదనకుర్తి హిస్టారికల్లీ చాలా ఫేమస్ బావరి బౌద్ధ మత తెలంగాణలో బౌద్ధ మత స్థాపకుడు ఎవరంటే బావరి బుద్ధుని కంటే ముందు తెలంగాణ అంటే బుద్ధుని యొక్క భావజాలాలు మనకి దగ్గర తెలంగాణలో రావడానికి కారణం ఎవరు అంటే మనకి బావరి బౌద్ధ మత ప్రచారకుడు బావరి బాదనకుర్తిలో స్థిరపడ్డాడు ఇది బాదనకుర్తి నిర్మల్ జిల్లా ఖానాపూర్ దగ్గర ఉన్నటువంటి గ్రామం బాదనకుర్తి నది ఆధారిత గ్రామం నది రెండుగా చీలి ఈ యొక్క గ్రామాన్ని ఏర్పరిచింది చాలా చాలా ఇంపార్టెంట్ బాదనకుర్తి అనేటటువంటిది అంతేకాకుండా మనకిక్కడ ఈ నిర్మల్ జిల్లాలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం కవ్వాల్ అభయారణ్యం గురించి చెప్పుకున్నాం కవ్వాల్ అభయారణ్యం కూడా ఈ యొక్క నిర్మల్ ప్రాంతంలోకి వస్తుంది కవ్వాల్ అభయారణ్యం అంటే కవ్వాల్ అభయారణ్యం అనేటటువంటిది ఒక జంక్షన్లో ఉందని చెప్పుకున్నాం ఇంతకుముందు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల్ ఓకే అదేవిధంగా ఈ యొక్క నిర్మల్ జిల్లాల యొక్క జంక్షన్లో ఈ కవ్వాల్ అభయారణ్యం అనేది ఉంది అంటే కవ్వాల్ అభయారణ్యం అనేటటువంటి ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది అని కూడా మనల్ని అడగచ్చు అంటే పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా కవ్వాల్ అభయారణ్యం ప్రాంతంలో ఉన్నాయి
ओके తర్వాత తెలంగాణలో తెలంగాణలో తొలి టీజెండి తెలంగాణ తొలి డిజిటల్ గ్రామం ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇన్ తెలంగాణ దట్ ఇస్ బాసర తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామం ఏంటి అంటే బాసర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇస్ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ ఇస్ బాసర మరి అంతే కాకుండా ఇంకా ఈ నిర్మల్లో నిర్మల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ సెక్స్ రేషియో హైయెస్ట్ సెక్స్ రేషియో హైయెస్ట్ సెక్స్ రేషియో హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎక్కువగా స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా నిర్మల్ జిల్లా ఎంత 1046 అంటే పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా కలిగినటువంటి జిల్లా నిర్మల్ జిల్లా అంతే కాకుండా మరి ఇది వెదురుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రెండవ జిల్లా వెదురు ఉత్పత్తిలో రెండవ స్థానం వెదురు ఉత్పత్తిలో రెండవ స్థానం సార్ మరి మొదటి స్థానం ఏది మొదటి స్థానం భద్రాద్రి కొత్తగూడెం వెదురు ఉత్పత్తిలో నిర్మల్ జిల్లా రెండవ స్థానం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి జిల్లా మరి ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ నదులు వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వన్ ఇస్ గోదావరి ఓకే గోదావరి గోదావరి తర్వాత చిన్న నది కడెం మరి ఇది కూడా గోదావరి నదికి ఉపనది కడెం నది తర్వాత ఇంకొక చిన్న నది స్వర్ణా నది తర్వాత ఇంకొక చిన్న వాగు ఈ వాగు పేరు శుద్ధ వాగు ఇవి రివర్స్ నిర్మల్ జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి చిన్న ఉపనదులు లేదా చిన్న వాగులు లేదా నదులు అని చెప్పవచ్చు గోదావరి కడెం స్వర్ణా నది శుద్ధవాగు నదులు అనేటటువంటివి చాలా ఫేమస్ రివర్స్ ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు మరి ప్రాజెక్ట్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమేం కట్టారు ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే కడెం ప్రాజెక్ట్ మరి ఈ కడెం ప్రాజెక్ట్ని ఏమంటారంటే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అంటారు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ సార్ మరి నారాయణ రెడ్డి కట్టించిందా సార్ ఇది నారాయణ రెడ్డి అంటే కాదు సో కడెం ప్రాజెక్టు 1949లో స్టార్ట్ అయింది అండ్ 1958లో ఓపెన్ అయింది నిజాం పీరియడ్లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు నిజాం పీరియడ్లో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నిజాం ప్లానింగ్ చేసినటువంటి ఇది అంతా కూడా ఓకే నిజాం ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు ఇది ఎక్కడ ఉందంటే పెద్దూరు వద్ద ఉంది పెద్దూరు ఇప్పుడంటే మనం దాన్ని కడెం అంటున్నాం కడెం డ్యామ్ కట్టిన తర్వాత కడెం డ్యామ్ కట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ హ్యామ్లెట్స్ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అది కాస్త ఇప్పుడు కడెం మండలం అయిపోయింది పెద్ద గ్రామం అయిపోయింది వాస్తవానికి కడెం డ్యామ్ ఎక్కడ ఉందంటే పెద్దూరు ఓకే పెద్దూరు అనేటటువంటి ఊరి దగ్గర ఈ కడెం డ్యామ్ అనేటటువంటిది ఉన్నది మరి ఇక్కడనే ఇంకొక ఎన్షియంట్ అసలు ఏ పుస్తకాల్లో లేదు ఇక్కడ సదర్మాట్ అనేటటువంటి ఆనకట్ట ఉంది సదర్మాట్ ఆనకట్ట ఇది 1891లో కట్టారు వికార్ ఉల్ ఉమ్రా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఫ్రెంచ్ ఇంజనీర్ కట్టారు ఇది ఎక్కడుందంటే ఖానాపూర్లో ఉందండి ఖానాపూర్ చాలా ఓల్డ్ ఆనకట్ట చాలా ఓల్డ్ ఆనకట్ట ఇది సదర్మాట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆనకట్ట మరి అదేవిధంగా మనకి గడ్డెన్న ప్రాజెక్ట్ కూడా ఉంది గడ్డెన్న ప్రాజెక్టు దేని మీద కట్టారంటే శుద్ధవాగు మీద కట్టారు శుద్ధవాగు సార్ మరి ఈ శుద్ధవాగు ఎక్కడుంది భైంస గడ్డెన్న వాగు దీన్ని ఇది గడ్డెన్న ప్రాజెక్టు శుద్ధవాగు భైంస ఇంకొక ప్రాజెక్టు ఉంది స్వర్ణ ప్రాజెక్టు సార్ మరి స్వర్ణ ప్రాజెక్టు ఈ స్వర్ణ అనేటటువంటి నది మీద ఉన్నది మరి ఇది ఎక్కడుందంటే నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్లో స్వర్ణ ప్రాజెక్ట్ అనేది ఉంది సో ఇవన్నీ ముఖ్యమైన ప్రాజెక్టులు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది సదర్మాట్ ఆనకట్ట ఖానాపూర్ 1891 వికార్ ఉల్ ఉమ్రా ఫ్రెంచ్ ఇంజనీర్ కట్టిండు కడెం పెద్దూరు దగ్గర ఉంది కడెం ప్రాజెక్టు ఈ దీన్ని నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఈ 1949లో స్టార్ట్ అయింది 1958లో ఇది ఓపెన్ కావడం జరిగింది ఇవి నదులు మరియు ప్రాజెక్ట్స్ మరొకసారి ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు ఏమున్నాయి ప్లేసెస్ టు విజిట్ మరి ఇక్కడ ఏ ప్లేసులు విజిట్ చేయడానికి ఉన్నాయి
ఇంకా దేవాలయాలు ఏమున్నాయి, జాతరలు ఎక్కడెక్కడ జరుగుతాయి, ఇంకా ఈ నిర్మల్ జిల్లా యొక్క ప్రత్యేకతలు ఇంకేమేమి ఉన్నాయి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్లేసెస్ టు విజిట్, దర్శనీయ ప్రదేశాలు, దర్శనీయ ప్రదేశాలు, ప్లేసెస్ టు విజిట్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, ఇండియాలో ఉన్నటువంటి రెండవ సరస్వతి ఆలయం బాసరా, చాలా ఫేమస్ బాసరా సరస్వతీదేవి ఆలయం. దీన్ని కర్ణాటక రాజు బీర్బలుడు, ఓకే, కర్ణాటక రాజు బీర్బలుడు నిర్మించినట్టు చెప్తారు బీర్బలుడు, కర్ణాటక రాజు బీర్బలుడు అనే ఆయన దీన్ని నిర్మించాడు అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఆడెల్లి పోచమ్మ ఆలయం చాలా ఫేమస్, ఆడెల్లి పోచమ్మ చాలా పవర్ఫుల్, చాలా ఫేమస్ అని చెప్తారు. ఇది ఎక్కడుందంటే సారంగాపూర్లో ఉంది, సారంగాపూర్ ఆడెల్లి పోచమ్మ ఆలయం. నెక్స్ట్ పాపహరేశ్వర ఆలయం ఇది మనకి చాళుక్యులు కట్టారని చెప్తా ఉంటారు. చాళుక్యుల కాలంలో నాటిది. మరి ఇది ఎక్కడుందంటే కదిలి అనే ప్లేస్ వల్ల ఉంది, కదిలి పాపహరేశ్వర ఆలయం కదిలి, ఇది చాళుక్యుల కాలంలో నిర్మించినటువంటిదని చెప్తారు. అంతేకాకుండా సాయిబాబా ఆలయం చాలా ఫేమస్, సాయిబాబా ఆలయం. మరి ఈ సాయిబాబా ఆలయం ఎక్కడ ఉందంటే కల్లూరు భైంసా తర్వాత, నిర్మల్ నుంచి భైంసా తర్వాత బాసర పోయేటువంటి రూట్లో కల్లూరు అనే ప్లేస్ వస్తుంది. ఇక్కడ కల్లూరు అనేటటువంటి ప్లేస్లో ఇది ఉంది. తర్వాత ఇక్కడ కాల్వ నరసింహస్వామి. మరి కాల్వ నరసింహస్వామి ఆలయం ఎక్కడుందంటే దిలావర్పూర్ అనేటటువంటి ప్లేస్లో కాల్వ నరసింహస్వామి ఆలయం ఉంది. మరి ఇంతకుముందు మనం మహబూబ్ ఘాట్స్ లేదా నిర్మల్ ఘాట్స్ అని కూడా చెప్పుకున్నాం, అక్కడ కూడా చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఇంకా నిర్మల్ కోట, శ్యామ్ఘడ్ కోట, ఇంకోటి బత్తీస్గఢ్ కోట అంటే 32 గదులు, ఓకే, బత్తీస్గఢ్ కోట. ఇవి కోటలు, నిర్మల్ కోట, శ్యామ్ఘడ్ కోట, బత్తీస్గఢ్ కోటలు అని కూడా చెప్తారు. మరి ఈ ప్లేస్లోనే ఈ మనకి రామ్జీ గోండ్ 1857 రివోల్ట్ కూడా ఈ ప్లేసెస్లోనే ఎక్కువగా జరిగింది. మరి ఒకసారి మనం ఫేర్ చూద్దాం, అంటే జాతర. మరి ఇక్కడ జాతర ఆడెల్లి పోచమ్మ జాతర, సారంగాపూర్ ఆడెల్లి పోచమ్మ జాతర చాలా ఫేమస్. అసలు బస్సులో సీట్లే దొరకవు. ఆడెల్లి పోచమ్మ జాతర ఇది చాలా ఫేమస్ జాతర. తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదండి కోతిదేవుని జాతర జరుగుతాయి, కోతిదేవుని జాతర ఎక్కడ జరుగుతుంది, నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ చాందాలో జరుగుతుంది. ఆడెల్లి పోచమ్మ ఎక్కడ జరుగుతుంది మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, సారంగాపూర్లో జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనది బంజారాల ఆరాధ్య దైవం జగదాంబాదేవి, మరి ఇక్కడ కూడా పరిమండల్ జగదాంబాదేవి జాతర ఇది మామడ అనే ఊరికి దగ్గర ఉన్నటువంటి పరిమండల్ జరుగుతుంది. ఇది బంజారాల ఆరాధ్య దైవం అనేటువంటి జగదాంబాదేవిని పూజించేటటువంటి జాతర. ఇంకా మరి నిర్మల్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఇంకా బోర్డు సరిపోతలేదు, చిన్న బోర్డు నాది. నిర్మల్ జిల్లా అత్యధిక జీవ వైవిధ్యం కలిగినటువంటి జిల్లా, అంటే హైయెస్ట్ బయోడైవర్సిటీ అంటే ఏంటిది బయోడైవర్సిటీ. నెక్స్ట్ అంతేకాకుండా అత్యధిక పంటల వైవిధ్యం, క్రాప్ డిఫరెన్సెస్, ఏమంటారు మనకి క్రాప్ డైవర్సిటీ,
ఎక్కువ పంటల వైవిధ్యం అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి పంటలు కూడా పండిస్తారు క్రాప్ డైవర్సిటీ అత్యధిక బయోడైవర్సిటీ అత్యధిక క్రాప్ డైవర్సిటీ కూడా జరుగుతుంది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ మంకీ ఫుడ్ కోర్ట్ నిర్మల్లో ఉంది మంకీ మరి కోతులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మంకీ ఫుడ్ కోర్ట్ కోతుల ఆహారశాల కోతుల సంరక్షణ కేంద్రం లేదా కోతుల ఆహారశాల సౌత్ ఇండియాలో ఫస్ట్ మంకీ ఫుడ్ కోర్ట్ కూడా ఈ నిర్మల్లో ఏర్పాటు చేయడం జరిగింది అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి జిల్లా అంతేకాకుండా గిరిజన సహకార కేంద్రం గిరిజన సహకార సంఘం గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సబ్బుల తయారీ జరుగుతుంది నిర్మల్లో సబ్బుల తయారీ నిర్మల్లో సబ్బుల తయారీ జరుగుతుంది గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో మనకి సబ్బుల తయారీ జరుగుతుంది ఇది కూడా నిర్మల్ ఓకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం భైంసాలో ఉందండి పత్తి కొనుగోలు కేంద్రం భైంసాలో ఉంది పత్తి కొనుగోలు కేంద్రం అదేవిధంగా 1857 తిరుగుబాటు రామ్జీ గోండ్ సో ఈ రామ్జీ గోండ్ని ఉరివేశారు రామ్జీ గోండే కాకుండా 1857 తిరుగుబాటులో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ రామ్జీ గోండ్తో సహా చాలామంది ఉరివేశారు ఒకే మర్రి చెట్టుకు వేసారు కాబట్టి దాన్ని 1000 ఉరుల మర్రి అంటారు 1000 ఉరుల మర్రి అంటే ఒక బనియన్ ట్రీకి 1000 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని ఉరేశారు సో చాలామంది భయపడి ఆ మర్రి చెట్టుని నరికేశారు 1000 ఉరుల మర్రి ఎక్కడ ఉంది అంటే నిర్మల్ జిల్లాలో ఉంది 1857 తిరుగుబాటప్పుడు రామ్జీ గోండ్ నాయకత్వంలో వీళ్ళందరినీ కూడా ఈ ఒక 1000 ఉరుల మర్రి అనేటటువంటి ప్లేస్లో వాళ్ళని హ్యాంగ్ చేయడం జరిగింది ఓకే మరి ఈ నిర్మల్ జిల్లాలో ఈ నిర్మల్ జిల్లాలో మనకి IIIT బాసర కూడా ఉందండి IIIT బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ IIIT బాసర కూడా ఉంది అంతేకాకుండా మరి నిర్మల్ చాలా ఫేమస్ నిర్మల్ టాయ్స్ అండ్ పెయింటింగ్ నిర్మల్ టాయ్స్ అండ్ పెయింటింగ్ మరి వీటికి జిఏ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది 2008-2009 పీరియడ్లో మనకి జిఏ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అండ్ ట్యాగ్ వచ్చింది నిర్మల్ టాయ్స్కి ఉపయోగించేటువంటి కర్ర ఏంటి పొనికి కర్ర గ్రూప్ 2 క్వశ్చన్ పొనికి కర్ర వాడతారు తెల్ల పొనికి కర్ర అనేటువంటి వాడతారు మరి నిర్మల్ టాయ్స్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఒకటి పాలకొండ గుండాడి వీళ్ళెవరు పాలకొండ గుండాడి అనేటటువంటి పర్సన్ ఇంకోటి భూపాని నరసింహులు థర్డ్ వన్ ఈజ్ మిస్టర్ వర్మ అనే పేరు మనకి ధన్నూరు పోశెట్టి వర్మ సో దీస్ 3 ఈ ముగ్గురు కూడా ఈ నిర్మల్ టాయ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు నిర్మల్లో పాలకొండ గుండాడి భూపాని నరసింహులు అండ్ ధన్నూరు పోశెట్టి వర్మ అనేటటువంటి ముగ్గురు కూడా ఈ నిర్మల్ టాయ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మరి ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి మనకి రాధా రాజిరెడ్డి మరి సార్ రాధా రాజిరెడ్డి దేంట్లో ఫేమస్ అంటే రాజిరెడ్డి గారు కూచిపూడి నృత్య కళాకారుడు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు రాజిరెడ్డి ఈయనకి పద్మశ్రీతో పాటు మనకి ఈయనకి పద్మవిభూషణ్ అనేటటువంటి ఈ బిరుదులు కూడా ఆయనకి ఇవి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఈయన కూచిపూడి నృత్య కళాకారుడు మరి నిర్మల్ జిల్లాని NH44 నిర్మల్ జిల్లాని రెండుగా విభజిస్తుంది NH44 డివైడ్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇంటూ 2 ఓకే రెండుగా విభజిస్తుంది మరి ఇక్కడ నిర్మల్ జిల్లాలో పండే పంటలు క్రాప్స్ నిర్మల్ జిల్లాలో పండేటటువంటి క్రాప్స్ ఏంటి అంటే ముఖ్యంగా పత్తి వరి పప్పులు ఎక్కువగా
పండుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏంటి ఎక్కువగా ఇక్కడ ఇండస్ట్రీస్ ముఖ్యంగా పత్తి పండుతుంది కాబట్టి పత్తి జిన్నింగ్ ఓకే జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి జిన్నింగ్ మిల్తో పాటు ఇటు ఎక్కువగా తునికాకు దొరుకుతాయి తునికాకు అంటే బీడీ ఆకు అంటారు కదా సో బీడీ లీవ్స్ సో బీడీ పరిశ్రమ ఇంటింటికి ఎక్కువ మంది బీడీలు చేసేవారు ఉంటారు. మరి ఇక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ ఏంటి బాసర రైల్వే స్టేషన్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. సో మిత్రులారా ఇది నిర్మల్ జిల్లా యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద 2024 ప్రకారం మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ చాలా నమ్మదగినటువంటి పుస్తకాల్లో అకాడమిక్ పుస్తకాల నుంచి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో ఉంటున్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి ఆ వ్యక్తులను అడిగి మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్. నచ్చితే ఒక్క లైక్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.